हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल केएस किचन की स्वागत। ई रोजु क्याबेजी विथ टमाटा करी एला चेयालो चूपेड़ता नंदी। दानिकि कावाल्सिन पदार्थालु वच्ची 200 ग्राम्स अला अंटे कोल्तल्लो अयिते सगं कप बौल लोकी सगं तीसुकुन्नानु। मामूलुगा मेजरमेंट प्रकारं एदुंटि चूसुकुंटे 200 ग्राम्स तीसुकुन्नानंडि। टमाटालु कूडा इला पंडिनवि तीसुकोवालंडि, एंदुकंटे करी अनेदि चाला कलरफुल गा वस्तुंदि। ఒకవేళ లేకపోతే కచ్చివేన తీసుకోవచ్చు, కానీ నేనైతే పండినవి తీసుకున్నాను। ఇవి కూడా ఒక 200 గ్రామ్స్ అలా ఉన్నాయండి। ఇలా క్యాబేజ్ ని టమాటాను చిన్న చిన్నగా చాప్ చేసి పెట్టుకోవాలండి। కర్రీ చాలా చూడడానికి లుకీగా వస్తుంది। దానికి కావాల్సిన మిగతా పదార్థాలు వచ్చి పోపు దినుసులుగా మనం డైరెక్ట్ గా వేసుకుందామండి। ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నాను, ఇలా చిన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను। ఇది మెజర్ ప్రకారం అయితే ఒక 100 టు 120 గ్రామ్స్ అలా ఉంటుందండి। కావాల్సినంత కొద్దిగా ఒక టీ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నానండి। తర్వాత వచ్చి సరిపడా ఉప్పు తీసుకున్నాను। ఇది ఎవరి టేస్ట్ ప్రకారం వాళ్ళు తీసుకోవాలి। నేనైతే 200 గ్రామ్స్ క్యాబేజీ 200 గ్రామ్స్ టమాటాలకి కావాల్సినంత ఉప్పు తీసుకున్నాను। ఒక టేబుల్ స్పూన్ అంత కారం తీసుకున్నానండి। కారం ఎక్కువగా కావాల్సిన వాళ్ళు కొద్దిగా ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది। చాక్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకు తీసుకున్నానండి। ఇప్పుడు మనం కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం। ఫ్రెండ్స్, స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకున్నారని ఆయిల్ కూడా హీట్ ఎక్కింది। ఇంకొకటండి, ఇట్లా మామూలుగా పిల్లలు క్యాబేజీ కొంచెం స్మెల్ వస్తుంది కదా, అట్లా తినడానికి ఇష్టపడరు। ఇలా టమాటాతో చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఎవ్వరు కూడా వద్దనకుండా తింటారండి। ఇది చపాతీలోకి, మళ్ళీ రోటీలోకి, రైస్ వేడివేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుందండి, పులపుల్లగా టేస్టీగా ఉంటుంది। ఇప్పుడు మనం పోపు దినుసులు జీలకర్ర వేసుకున్నాం కదా, కొద్దిగా పసుపు కూడా యాడ్ చేస్తున్నానండి। అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి। అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి, కంపల్సరీ వేసుకోవాలి। మళ్ళీ దీనిలోకి కంపల్సరీగా కారం వేస్తేనే బాగుంటుందండి, పచ్చిమిర్చి కంటే కూడా। మనం చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేస్తున్నానండి, చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకు కూడా వేస్తున్నానండి, కడిగి పెట్టుకున్న చిన్నగా చాప్ చేసి పెట్టుకోవాలి క్యాబేజీని। ఇలా వేసుకుంటున్నాను, ఇలా ఒకసారి కలిపి పెట్టుకోవాలండి గరిటెతో। ఫ్రెండ్స్ చూసారా అండి, ఎంత అంటే చిన్నగా కట్ చేయడం వల్ల చూడడానికి ఎంత లుకీగా ఉందో। ఇప్పుడు మనం టమాటాను కూడా యాడ్ చేసుకొని కారం సాల్ట్ వేసుకొని ఒక్కటే విజిల్ పెట్టాలండి, సరిపోతుంది। ఇలా చిన్నగా చాప్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేస్తున్నానండి। ఇలా ఒక్కసారి గరిటెతో కలపెట్టుకున్నాను, సరిపోయేంత కారం వేసుకున్నానండి। నేనైతే ఒక టేబుల్ స్పూన్ అలా కారం తీసుకున్నాను। కొద్దిగా ఒక్కసారి ఇలా గరిటెతో కలపెట్టడం వల్ల ఏమవుతుందంటే ఉప్పు కారం అనేది బక్కలగ్గిన పడుతుందని కలబెడుతున్నానండి। తర్వాత లాస్ట్కి సాల్ట్ వేసుకొని విజిల్ పెట్టడమే। ఫ్రెండ్స్ చూసారా అండి, ఎంత కలర్ఫుల్గా ఉందో। స్టవ్ మీద పెడితే కనిపించడం లేదని కిందికి పెట్టి చూపెడుతున్నానండి। ఈ కర్రీ అనేది చాలా బాగుంటుందండి వేడివేడి రైస్లోకి। కొద్దిగా వాటర్ లైట్గా యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే మనం కుక్కర్ కదా విజిల్ అంటే మనం మామూలుగా గిన్నెలో వేసుకుంటేనేమో మనం సరిపోయిందా లేదా తెలుస్తుంది। దాదాపు వాటర్ అవసరం లేదు, కానీ నేనే వేస్తున్నాను కొద్దిగా, ఎందుకంటే క్యాబేజ్ అనేది డ్రైడ్ ఐటమ్ కదా, డ్రైడ్ వెజిటేబుల్ కాబట్టి కొద్దిగా లైట్గా యాడ్ చేశాను, వేయకుండా ఏం కాదు। కుక్కర్ మూత పెట్టుకొని ఒక విజిల్ ఇస్తే సరిపోతుందండి। ఫ్రెండ్స్, ఇలా కుక్కర్లో పెట్టుకోవడం వల్ల చాలా యూజ్ అండి, ఎందుకంటే గ్యాస్ అనేది చాలా తక్కువగా తీసుకుంటుంది। మళ్ళీ మనం బయట ఏ కర్రీ చేయాలన్నా అంటే గిన్నెలోకి చేస్తే అది ఒక అర్ధ గంట ముప్పావు గంట, అంటే ఇట్లా కర్రీస్ కాదు నేను చెప్పేది, పప్పు లాంటిది వేసుకుంటే మాత్రం, ఇలా కర్రీస్ లాంటిది చేసుకున్నా కూడా చాలా టైం తీసుకుంటుందండి। అదే కుక్కర్లో వేసుకుంటే 2-3 మినిట్స్లోనే అయిపోతుంది, టైం సేఫ్ అవుతుంది, తర్వాత ఫ్యూమ్స్ కూడా బయటికి పోకుండా కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది। ఫ్రెండ్స్, ఒక విజిల్ తర్వాత చూసారా కర్రీ అయిపోయింది, కొద్దిగా వాటర్ ఉన్నాయి, స్టవ్ ఆన్ చేసుకొని ఒక 1-2 మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది। ఫ్రెండ్స్, వాటర్ అనేది కూడా తగ్గిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంతో రుచికరమైన క్యాబేజీ టమాటా కర్రీ ప్రిపేర్ అయిపోతుందండి। ఫ్రెండ్స్ చూసారా అండి, ఎంత కలర్ఫుల్గా వచ్చిందో, అంటే మనము చిల్లీ పౌడర్ రెడ్ చిల్లీ పౌడర్ వేయడం వల్ల కొంచెం ఎర్రగా కనిపిస్తుంది, కర్రీ మాత్రం చాలా ఎమ్మీగా ఉంటుందండి। ఇది చపాతీలోకి ఉన్న వేడివేడి రైస్లోకి ఎంతో బాగుంటుందండి, అంటే క్యాబేజీని ఇష్టంగా తినని పిల్లలు కూడా ఈ టమాటా వేసి వండడం వల్ల ఎంతో ఇష్టంగా తింటారండి। ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు ఏదంటే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి।